శుభవార్త. మీరు కాస్త దయతెలిస్తే కౌలు ధాన్యం పై పంటలు ఇచ్చుకుంటానమ్మా. అలాగే దాందేముంది, మీ సాయం మర్చిపోలేనమ్మా. నేను సాయం చేశానా? భవానీ, భవానీ. సరిగా సరే, పంట ధాన్యం దాళవ పంటలు పెట్టాను ఒప్పుకున్నారు కదమ్మా. అవును, ఇల్లు తనఖా పెడుతున్నావుగా అమ్మా. కొండయ్య, తనఖా కాగితాలు రాయించి తీసుకో. అబ్బబ్బా, ఏమిటి అల్లరి? నీ నాన్న కూతురు గొడవతో చాలా పగిలిపోతుంది. అది కాదు పిన్ని, నాన్నగారికి మంచినీళ్ళు. మీ నాన్నగారి దాహానికి మంచినీళ్ళు, ఆకలికి అన్నం, అలంకారానికి ఒక పెళ్ళం. ఏడు పండ్ల వెంకటరమణరే. పార్వతి పరమేశ్వరులకు చేయరే మంగళ స్నానాలు నేడు. ముత్తైదువుల చేతి ముత్యాల జల్లు, ముక్కంటి తలపైన గంగ పరవళ్ళు. ఏవి నీ గంగ పరవళ్ళు? నాకు కళ్ళు మండిపోతున్నాయి. పోయి పులుసు కంటికి మంచిదండి. నా చెవుల్లోకి పోతున్నాయి. చెవులకు కూడా మంచిదేనండి, నోటికే మంచిది కాదు. నోరు మూసుకోండి, చేదు. ఇదిగో పైన ఉన్నాయే నాలుగు పరకలు. ఈ తోబుడుతో ఊడిపోయాడు. ఏ పండక్కో పబ్బానికో కదండి మొగుడు చుట్టూ పెళ్ళాన్ చేతికి దొరికేది. అంత తొందరగా వదిలిపెడతాను. ఇదిగో నువ్వు అట్టే అలర్ చేసావంటే నిన్ను కూర్చోబెట్టి ఒళ్ళంతా తోవేస్తాను. ఏంటి తోండి చూద్దాం? నన్నే అయ్యో, నీళ్ళు చల్లారిపోయాయండి. కాస్త వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఈలోగా మీ చేతులే నా చేతులు అనుకుని తలకెత్తుకోండి. నీళ్లు చల్లారిపోయినా పర్వాలేదు, కళ్ళు మండిపోతున్నాయి బాబు. త్వరగా పోయి నీళ్ళు పోయి కొంచెం. అరే నువ్వెప్పుడు ఇచ్చావు రాజేశ్వరి? నీ పార్వతి పరమేశ్వరుడు మంగళ స్నానం మొత్తం చూశాను. అంతయ్య అదృష్టవంతులు అనుకునేదాన్ని, అంతకన్నా మీరు అదృష్టవంతులు మావయ్యా. ఇదిగో ఆ మాట గట్టిగా, ఇప్పటికే మీ అత్త జుట్టుకుంది. ఇది వింటే రేపు నెత్తి కూర్చుంటుంది. ఏమే రాజేశ్వరి, ఇప్పటికి తెల్లారిందా నీకు? మగ మహారాజుల కంటే ఏ నోవులు వ్రతాలు లేవు. ఆడపిల్లవి సమయానికి రాకపోతే ఎలా? వ్రతం అప్పుడు అయిపోయింది అత్తయ్య. ఎప్పుడో అయిపోయింది. ప్రసాదాలు అవి అక్కడ పెట్టాను, తిను. ముఖ్యంగా నువ్వు వచ్చింది వాటి కోసమేగా. ఇదిగో గారెలు పాయసం తినేసి సెలవిడు వదిలేస్తావేమో. ఈ రోకి అంతైనా సెలవిడు నోట్లు వేసుకోవాలి. ఇదిగో రాజేశ్వరి, ఆ శంకరం అబ్బాయికి అంత ప్రసాదం పళ్ళెల్లో పెట్టి తీసుకెళ్ళి అమ్మా. అలాగే. సేయరే అయ్యురామా ఏరీనా అంబా. ఏమిటిది? మా అత్తయ్య మీకు ప్రసాదం పంపించింది. ప్రసాదం ఇంత? మీరు పశువుల డాక్టర్ కదా, దాణా లెవెల్లో. అమ్మో నేను తిన్ను. తినను అనకూడదండి, మా అత్తయ్య నోము నోచుకుంది. ఇది ఇష్టమైన వాళ్ళకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే పెట్టిన వాళ్ళకి తిన్న వాళ్ళకి కష్టాలన్నీ పోయి ఇష్టాలన్నీ తీరుతాయట. మా అత్తయ్యకి మీరంటే ఇష్టమట, ఇక మీ ఇష్టం. కష్టం అవును. ఈ పువ్వు ఏమిటి? పువ్వుతో సహా తినాలటండి, లేకపోతే ఆవిడికి వ్రతఫలం దక్కదట. ఎంత వ్రతం అయితే మాత్రం ఇంత సరివిడి తింటావా? పైగా పువ్వు ఒకటి. సరే తినరట అని చెప్తాను. వద్దులే. తప్పదంటావా? మీరు తినగానే అత్తయ్య వచ్చి మిమ్మల్ని పలకరించాలట. ఎప్పుడెప్పుడు అని గుమ్మం బయట ఎదురు చూస్తుంది. చాలా ఇష్టంగా తినాలట. ఎలా ఉందండి? చాలా బాగుంది. నిజంగా? దొడ్లో చెట్టు నిండా మందార పూలే, కోసుకురారా. అమ్మో వద్దు రాజేశ్వరి. అయిపోయింది అత్తయ్య, తినేస్తున్నారు. ఇంకొక నిమిషం ఊపిరి పట్టు.
ఎలా తింటున్నారండి బాబు? నాకైతే చలివిడి నోట్లో పెట్టుకుంటే చాలు, వాంతి వచ్చేస్తుంది. దిగమండి దిగమండి. ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పమంటారు అత్తయ్యకి? రాజేశ్వరి, అబ్బాయి ఏం చేస్తున్నాడే? అయిపోయినట్టేనంట. అయిపోయినట్టేనా? ఏమిటే? అదేమిటబ్బాయి, ఆ చలివిడంతా అలా తినేస్తున్నావు? లేకపోతే వటపాలం దక్కని అన్నాడు. నేనా? పువ్వుతో సహా తినేసావా? చెంగర బుచ్చి బాబు. ఏమనుకోకు నాయన, ఇంత తలవిడి తిన్నాక ఇంకా ఏమనుకుంటావులే. చూడు బాబు, ఈ కాలం కుర్రాళ్ళ కాస్త గడుసుగా ఉండడం నేర్చుకో. మరీ సలివిడి ముద్దలా ఉండకు, అందరూ ఆట పట్టించేస్తారు. ఓసే చెంగర బుచ్చి, నిన్ను ఎంత ముద్దస్తుందో గేదే. నీలాగే దీనికి అన్ని నీ పోలికలే. ఇదిగో కొంటానంటే చెప్పు, 12,000 రూపాయల గేదే 6,000కి బేరం చేసి పెట్టా. అమ్మో, ఈ పిడకల పెంటయ్యా, బుర్రే బుర్రా బుర్రే పెంట. నీ పెంటే నా పంట. 6,000 ఇచ్చేతా 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 అప్పు. నీ బీర్వాదంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇదిగో నీ 6,000. మరి నా కమిషన్? చాలు చాలు, ప్రెసిడెంట్ గారు వచ్చే టైం అయిపోయింది. ముందు నీ కమిషన్ తీసుకుని వెళ్ళిపోడు. ఎదవా స్కూటర్ ఎక్కితేనే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆడికి బెంచ్ పండ్లు అంటున్నావు ఎందుకో? మనకి పెళ్లి కాకపోయినా విన్నాను చీవారే. కొట్టానంటే టాప్ లేచిపోదు. ఈ కప్పెట్టే అమ్మో ఈ కప్పెట్టు బాబా. చిచ్చి ఓ ఈ కప్పెట్టే. ఎక్కడ కంపు? కంప? ఏమిటో కంపు? అదేనే పేడ కంపు. మొన్ననే కదే 5 లీటర్ల పిల్లలు పెట్టి కడిగించాను. అంటే కడకగానే వచ్చాడనమాట. ఎవరా ఎదవా? అదేనే ఆ పిడక మహం ఎదవా, ఆ పెంటకప్ప వెదవా, పిడకల పెంటయ్య గడు. ఏంటి ఆయన అంటే ఆరేంజ్ కి డెవలప్ అయిపోయావు అనమాట. నిన్ను ఉద్యోగం తీసేస్తానా? నిన్ను సస్పెండ్ చేస్తానా? మా నాన్నగారు నడగాలి, మూడు ముళ్ళు పడాలి. ఓసిని సిగ్గు బంగారం గాను ఎక్కడికో వెళ్ళిపోయా తల్లి. నేను చెప్పొచ్చిన విషయం అది కాదు, నీ చెవుల పడే 1,000 రూపాయలు. ఏంటే అది? అవునా? ఏమిట నిజం? అదే నీకు ఉందటగా, అందరికీ ఉంటుంది. ఏమిటి ఉండేది? వినాయకుడు బొడ్లు వేలు. బొడ్డు మీద కాదే, పిరమిద. అక్కడే అక్కడే, లేదంటే 1,000 రూపాయలు తర్వాత వేస్తాం. చంపేస్తాను. ఏమిటి చూపించేది? నాకేం లేదు అక్కడ. లేకపోతే చూపించమనండి. 1,000 రూపాయలు మీవే. 1,000 రూపాయలు లేకపోతే నీకంటే భయం. చూపించాయి, 1,000 రూపాయలు వచ్చేస్తాయి. నన్ను ఎలా చేస్తావు కదా, నీ చేత అంబ అనిపించకపోతే చూడు. పోనీ, నాకు ఇస్తారా డాక్టర్ గారు ఆ 1,000 రూపాయలు? నేను చూపిస్తాను. అత్తయ్య ఇదిగో నీకు ఉత్తరం. మా వెంకటాచలం తమ్ముడే అయి ఉంటాడు. పూజనీయులైన సీతామహాలక్ష్మి గారికి అనేక నమస్కారములతో వ్రాయినది
నా పేరు శివపార్వతి. మా తమ్ముడు కాదు, నా పేరు శివపార్వతి. నేను మీ ఇంట్లో అద్దెకుంటున్న పశువుల డాక్టరు శివశంకరం గారి భార్యను. అమ్మాయి, ఆ అబ్బాయి తనకెవరూ లేరన్నాడుగా. భార్యని స్పష్టంగా చెప్తుంది కదా అత్తయ్య. మా పెళ్ళయి 2 ఏళ్ళయింది, 6 నెలల బిడ్డ కూడా ఉన్నాడు. బిడ్డ పుట్టాక మోజు పోయిందో ఏమో, నన్ను బిడ్డని పుట్టింట్లో వదిలేశారు. ఇంతవరకు అదే కదే చూడటం లేదు. మీ ఇంట్లో ఆయన అద్దెకుంటున్నారని, మీరు చాలా మంచివారని, 10 మంది మేలు కోరేవారని, పెళ్ళిళ్ళు చేసి కాపురాలు నిలబెట్టేవారని తెలిసి కన్నీటితో మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు నాకు కన్నతల్లి లాంటి వారు. నా కాపురం మీరే నిలబెట్టాలి. అయ్యో పిచ్చి తల్లి, ఇంత చిన్న వయసులోనే నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. ఇదేదో తేల్చాల్సిందా అత్తయ్య. శంకరం, ఏమిటమ్మా పిలిచారా? అసలు ఏమనుకుంటున్నావు? ఏమైందమ్మా? నిక్షేపం లాంటి పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని ఇదేం రోగం నీకు? పెళ్ళామా బిడ్డ? మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదమ్మా. ఏ గుట్టు చప్పుడైపోయిందని బాధగా ఉందా? కన్న కొడుకు మీద కూడా మమకారం లేని మనిషి అనుకోలేదు. ఇదెక్కడ కూడా అమ్మా. తల్లిని బిడ్డని పుట్టింట్లో వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు పూల రంగంలా తిరుగుదాం అనుకున్నావా? నిన్నేం చేస్తానో తెలుసా? ఏమిటి ఎలా అయిపోయావు సెలవుడు ముద్దలా? అమ్మాయి రాసి నిజమేనా? నిజమే. సిగ్గు లేకపోతే సరే, నిజమేనట నిజమే. రేపు తెల్లారేసరికి నీ భార్య బిడ్డలు నా ఇంట్లో ఉండాలి, లేకపోతే నువ్వు బయట ఉండాలి. సెలవుడు ముద్దలా మాట్లాడవే. అలాగే. గట్టిగాను. అలాగే. గట్టిగా అలాగే అన్నాడు, చేస్తాడే. చేతులు కాలమంటే కాలకుండా చేయాలంతే. రాజేశ్వరి, ఏదో బండాగినట్టుంది. మా వెంకటాచల తమ్ముడేమో. రాసేవు పార్వతి, ఈమె సీతామాలక్ష్మి గారు. నాకు తల్లి లాంటి వారు, నీకు అత్త లాంటి వారు. నమస్కారం బెట్టు. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా రాజేశ్వరి. నువ్వు వెళ్ళి హారతి పళ్ళు దిష్టిళ్ళు తీసినా. త్వరగా త్వరగా. అరే చిట్టి కన్నా బుజ్జమున్నా. రాజేశ్వరి చూసావా, అంతా శంకరం అబ్బాయి పోలికే. అరే చిట్టి తెలివిడి, బుజ్జి తెలివిడి. నా చిట్టి తెలివిడి ముద్దే, నా బుజ్జి తెలివిడి ముద్దే. చిచి చలివిడి కాదు, ముద్ద కాదు. వీడు అసలు డాక్టర్ గారు అబ్బాయే కాడు. రాజేశ్వరి ఏమిటి అలా అంటావు? అవునత్తయ్య, వీడు కొడుకు కాడు, ఈవిడ భార్య కాదు. నువ్వు కాదంటే సరిపోతుందా? వీడు నా పుత్రరత్నం, ఈవిడ నా భార్యమణి శివపార్వతి. సిగ్గు లేకపోతే సరే, దొరక దొరక భలే మొహం దొరికింది. కట్టుకున్నాడు ఎంట తెచ్చుకుంటే, నువ్వు కాదంటే వింటే. నేనేదో తమాషా చేయడానికి ఉత్తరం రాస్తే అది నిజం చేసి ఎవరితో తెచ్చుకుంటాడా? నేనే ఒప్పుకోను. అదేమిటి ఆ ఉత్తరం నువ్వు రాసావా? అంటే అది ఊరికే ఆయన నాటలు పట్టిస్తుంటే ఒళ్ళు మండి రాశాను తప్ప. వసూలి లుబాగారంగాను ఈ రాజేశ్వరి ఎప్పుడు ఇంతే? ఎందుకే ఇలా గొడవ చేస్తావంటే, ఇంటికి వెళ్ళాక ఎలాగూ నరకయాతను తప్పదు, బయటకు వచ్చినప్పుడైనా ఇలా నవ్వుకోపోతే ఎలా అత్తయ్య అంటుంది. ఆవిటి తండ్రి, సవిటి తల్లి ఏం చేస్తుంది పాపం? అచ్చరే గారి అబ్బాయి, ఈ బిడ్డెవరు, ఆ అమ్మాయి ఎవరు? వీళ్ళని రాజమండ్రిలో డ్రామా కంపెనీ నుంచి తీసుకొచ్చాను, ఒక చిన్న నాటకవాడనంతే. అమ్మో అమ్మో, చూడటానికి మెత్తగా సెలవుడు ముద్దలా ఉన్నా, అల్లరిలో నువ్వు మా రాజేశ్వరికి సమబుజ్జీవే. ఏమండి ఏమండి, పండగని పిలిపించండి, ఉయ్యాలు చేయించాలి. ఉయ్యాలా? ఎవరికి ఎందుకు? మన శంకరం రాజేశ్వరి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా. రేపు వాళ్ళకి పెళ్లి చేస్తాం కదా, పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు కదండి. పిల్లలు పుడితే ఉయ్యాలు కావాలి కదా. మీరు కబురు చేయండి, నేను చెప్తాను. ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? వాళ్ళ పెళ్లి నువ్వు ఖాయం చేయడం ఏమిటి? వాళ్ళకి పిల్లాడు పుడితే మనం ఉయ్యాలు చేయించడం దేనికి? ఉయ్యాలు దేనికి ఏమిటండి? పిల్లాడిని ఆడించడానికి. ఆడిస్తావు పిల్లాడిని 60 ఏళ్ల ఆఖరి మజిలీలో. ఎందుకంటే పిల్లాన్ని ఆడించలేని పాకెట్ చూపుల నావి. నేను ఇంకొట్రాల్ని కాదండి, నేను కూడా కన్నాను ఒక బిడ్డని.
మన బాబు మనకి కలిగి బాబు లేడా, ఇప్పుడే పుట్టే అప్పుడే వెళ్ళిపోయాడా? లేదండి, బ్రతికే ఉన్నాడు. లేదు, నాతోనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడండి. సీత, ఊరుకో సీత, అందరికీ అన్ని అదృష్టాలు ఉంటాయి. వాడికి మనకి రుణానుబంధం అంతే. రుణం తీరిపోయింది, బంధం తెగిపోయింది. చూడు, ఈ మమకారాలంతా పెంచుకోవడం మంచిది కదా. అందుకే ఆనాటి నుంచి ఈ బంధాలకు దూరంగా ఉంటున్నాను. పిల్లలు లేని వాళ్ళు ఉన్నామని అరకు దాటలేరటండి. అలాంటి వాళ్ళు 10 పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పుణ్యమంతా వీళ్ళదేనటండి. ఈ స్వర్గాలు నరకాలు పాపపుణ్యాలు నేను నమ్మను. నాకు తెలిసిందల్లా నీకోసం వస్తున్నాను. దేనికి? మా ఆవిడ, మా ఆవిడ నిన్నోసారి ఇంటికి తీసుకురమ్మంది. ఆహా, ఎందుకట? కొత్తగా ఈ ఊరు తీసుకొచ్చాను కదా, ఇక్కడ ఊరు మనుషులు కాపురం అంతా కొత్త కదా. ఇన్నాళ్ళు నాకు చలివిడి కాఫీ ఇచ్చి చాలా హెల్ప్ చేసావు కదా, ఆ చేత్తోనే మా ఆవిడకి పడకుండా సర్ది పెట్టాలి కదా. మీ ఆవిడకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపాలి కదా. పొద్దున్న ఆరిపోయిన అగరత్తులు, వాడిపోయిన మళ్ళీ పూలు ఎత్తేసి కర్రీ తుడిచి పెట్టాలి కదా. అలా చేస్తే మరీ మంచిది కదా, మా ఆవిడ ఎంత సంతోషిస్తుందో కదా. ఇంకొకసారి ఆవిడ గివిడ అన్నావంటే నీ దవడ ఆవిడైపోతుంది తెలుసా. నీ పక్కన ఎవరున్నా నేను సహించలేను. ఏ, ఎందుకని? అది 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 చెప్పు. అది అది